సుప్రీం కోర్టులో అమరావతి మీద రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అనుకున్నంతా జరిగింది. మనం ఏదైతే అనుమానపడ్డామో ప్రొద్దున వీడియోలైనా మాట్లాడుకుంటూ అన్నాం. ఇంతకుముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వివి లలిత్ గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఒపీనియన్ ఇచ్చి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. సో డెఫినెట్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేక మీడియా అమరావతి అనుకూలరందరూ కూడా జస్టిస్ వివి లలిత్ గారి దగ్గరకు ఇది వెళ్తే స్టే వస్తుందేమో హైకోర్టు తీర్పు మీద అని చెప్పి వాళ్ళు భయపడమే కాదు దాని మీద డిబేట్లు పెట్టారు, ఎడిటోరియల్ రాశారు, దాని మీద చర్చా వేదికలు కూడా నిర్వహించారు. అటువంటి క్రమంలో ఇది మీరు విచారించకూడదు అని చెప్పి అమరావతి తరపు న్యాయవాదులు ఖచ్చితంగా లేవనెత్తుతారేమో. ఒకవేళ అలా లేవనెత్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు తప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక వ్యక్తిగా, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అలా తప్పుకుంటే ఎలా అని చెప్పి కూడా మార్నింగ్ మాట్లాడుకున్నాం. సరే, మనం ఏమనుకున్నా కనుక ప్రయోజనం ఏముంది, కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అనుకోవాలి కదా ఆ విధంగా. సో అమరావతి విచారణకు రాగానే అమరావతి వాళ్ళ తరపున న్యాయవాది అదే లేవనెత్తారు. వీళ్ళ చీఫ్ జస్టిస్ గారు ఇంతకు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వాదించి ఉన్నారు, ఈ పిటిషన్ మీరు విచారించడం కరెక్ట్ కాదు అని అదే పాయింట్ లేవనెత్తారు. లేవనెత్తి మళ్ళీ ఆయన వాళ్ళు నవ్వుతూ అన్నారట, సరే మీరే విచారిస్తాము అన్నా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి అన్నారట. అయితే ఆ క్రమంలో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నవ్వుతూ మీరు విచారించొద్దు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే చెబుతూ ఉన్నట్టున్నారు అని చెప్పి ఆయన నవ్వుతూ అంటున్నారట. మీరు విచారించడం పర్లేదు అంటూనే మీరు విచారించకండి అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు అని అంటే యువి లలిత్ గారు కూడా సరేలేండి ఈ పిటిషన్ నేనేం విచారించను, దీని నుంచి తప్పుకుంటున్నాను, వేరే బెంచ్కి ఇది బదిలీ చేయండి అని చెప్పి రిజిస్ట్రీని ఆదేశించారట. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునేమో వీళ్ళంత త్వరగా దీనికి విచారణ వచ్చేకన్నా డేట్ ఇవ్వమని చెప్పి అడిగితే, ఈ పిటిషన్ నుంచి నేను తప్పుకుంటూ ఉన్నప్పుడు దీని మీద మళ్ళీ డేట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, తదుపరి చీఫ్ జస్టిస్ దీని మీద డేట్ ఇవ్వడమా, ఏ బెంచ్కి బదిలీ చేయాలని చెప్పి చూస్తారులేండి అని చెప్పి డేట్ కూడా ఇవ్వలేదట. తదుపరి ఎప్పుడు డేట్ వస్తుందో తెలియదు. మొత్తం మీద అయితే చాలా కీలకమైన టర్న్ అయితే తీసుకుంది. ఏదో ఒకటి తేలిపోతుంది అనుకున్న సందర్భంలో వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాదు అని చెప్పి భయం వాళ్ళు ఉంది అమరావతి అనుకూలుల్లో. అందుకే ఈ పాయింట్ అనేది లేవనెత్తి యువి లలిత్ గారు దీన్ని విచారణకు రాకుండా అడ్డుకున్నారు. మరి తదుపరి ఇది ఖచ్చితంగా రాజ్యాంగపరమైన వివాదం కాబట్టి ముగ్గురు జడ్జిలతో కూడినటువంటి బెంచే విచారణ చేయాలి. అండ్ ఈరోజు దీన్ని విచారించాల్సింది యువి లలిత్, త్రివేది, రవీందర్ భట్ అయితే ఇందులో గౌరవులైన రవీందర్ భట్ గారు అయితే ఈరోజు హాజరవ్వలేదు. ఓన్లీ త్రివేది గారు ప్లస్ వివి లలిత్ గారే హాజరయ్యారు. అండ్ ఇది విచారణ కానీ టేకప్ చేయలేదు కదా, సో విచారణ నుంచి తప్పుకున్నారు. సో ఇప్పుడు అమరావతి అనుకూలులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ కూడా బ్రహ్మాండంగా ఆనందపడుతూ ఉంటారు. మొదటి స్టేజ్లోనే వాళ్ళు ఒక విధంగా పై చేయి సాధించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే చూద్దాం తదుపరి ఏ బెంచ్ దీన్ని విచారిస్తుందో, ఎప్పుడు ఇది విచారణకు వస్తుందో, తదుపరి చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.